చాలా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట, నాకు చాలా ఇష్టం. సో ఏంటి ఆ బ్రేక్ఫాస్ట్, ఏం చేసుకోబోతున్నారు, ఏంటి ఆ బ్రేక్ఫాస్ట్ అనేది చూసేద్దాం. ఓకే, ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకేమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా, ఇంకా స్పెషల్గా లేకపోతే డిఫరెంట్గా ఏమైనా వ్లాగ్స్ చేయాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోపలికి వెళ్ళిపోదామా. ఓకే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగణాలు, గుంత పొంగడాలు అంటాం కదా, సో అది చేస్తున్నాను అన్నమాట బ్రేక్ఫాస్ట్కి. అండ్ నాకు రేపు ఇంటర్వ్యూ ఉందన్నమాట, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. సో నాకు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ అసలు రాదు, కాకపోతే అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి కదా. సో నేర్చుకుంటున్నాను ఏదో ఒకటి. సో మేబీ వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అంతే పెద్దగా దాని గురించి టెన్షన్ పెట్టుకోవడం అలాంటివి ఏం లేదు. ఒకవేళ పెళ్ళికి ముందైతే మేబీ టెన్షన్ ఉండేదేమో, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి అంత లైట్. సో అర్థమైపోయి ఉంటుంది మీకు, కాకపోతే మంచి జాబ్ అన్నమాట. సో వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది లైఫ్. సో మళ్ళీ అది ఏంటి, ఏం జాబ్, ఏం ఇంటర్వ్యూ అనేది నేను తర్వాత చెప్తాను, జాబ్ వస్తే చెప్తాను లేకపోతే చెప్పును. సో రేపైతే వెళ్ళాలి. సో నిఖిల్ వస్తాడో రావడో తెలీదు, నాకు తెలిసి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది ఇంటర్వ్యూకి. సో పొద్దున్నే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో రేపు ఏం డ్రెస్ వేసుకుంటున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు బ్లాగ్లో చూపిస్తాను. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇడ్లీ పిండి నానబెట్టాను గుంట పొంగడాలు చేయడానికి. సో ఈ ఇడ్లీ పిండి వచ్చేసి, ఇడ్లీ పిండిలో నార్మల్గా అయితే అందరూ ఆనియన్స్ అవన్నీ వేసుకుంటారు కదా, నాకు వేసుకోవచ్చులే కానీ ఇప్పుడు ఆనియన్స్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా, సో అందుకే నేను ఆనియన్స్ ఏమీ వేయట్లేదు. సో డైరెక్ట్ గుంత పొంగడాలు చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తయారు చేసేసుకుందాం, తినేద్దాం, చాలా ఆకలిగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నాను. సో నేను షాప్కి అంటే పెద్దగా రెడీ అయ్యి ఏమి వెళ్ళాను బయట షాపింగ్స్కి, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతాను. సో క్రిస్మస్ కదా, సో చిన్న చిన్న షాపింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటామన్నమాట. సో నిఖిల్ వాళ్ళ బ్రదర్ కోసం అనేసి మేము షాపింగ్కి వచ్చాము, సో క్రిస్మస్కి బట్టలు తీసుకుందామనేసి. సో నిఖిల్ వాళ్ళ బ్రదర్కి, ఒకవేళ వీలైతే నిఖిల్కి కూడా తీసుకుంటాము. సో ఈ షాప్ ఏంటంటే రెగ్యులర్గా మేము ఇక్కడికే వస్తాము. ఇక్కడ ఏంటి అంటే ప్రైస్ కొద్దిగా మాకు తక్కువకి ఇస్తారు రెగ్యులర్గా వస్తాం కాబట్టి. సో ఇంటికి వచ్చేసాము. సో నిఖిల్ ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నారు కదా. సో నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు కూడా ఇలా చెయ్యరేమో, సాల్వింగ్ క్యూబ్ ఉంటుంది కదా, ఆ క్యూబ్ని మొత్తం విప్పి వాటిని ఏమంటారు సర్ఫ్తోనో షాంపూతోనో క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేస్తున్నాడు అన్నమాట. అందుకే అంటున్నా నాకు తెలిసి అసలు ఈ లోకంలోనే ఎవరు ఇలా చెయ్యరు సాల్వింగ్ క్యూబ్ని. సో దాన్ని మొత్తం ఎక్కడక్కడ పార్ట్స్ విప్పేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేస్తున్నాడు. సో
నిజంగా ఇంత టాలెంట్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో తనకున్న నాలెడ్జ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే తను సాల్వింగ్ క్యూబ్ సో ఐస్ క్లోజ్ చేసి కూడా చేస్తాడన్నమాట, కళ్ళు మూసి కూడా సాల్వింగ్ క్యూబ్ చేస్తాడు. సో అంత నాలెడ్జ్ ఉంటుంది, కాకపోతే తను ఎప్పుడు యూజ్ చేసుకోడు నాలెడ్జ్ని. సో ఎందుకు అర్థం కాదు, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు. సో నిజంగా చూడండి, మొత్తం ఇప్పి మళ్ళీ మొత్తం కొత్తగా క్లీన్ చేసి సెట్ చేసేసాడు. సో ఓకే, సో ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్దామనేసి ఈ వీడియో చేశాను. ఏంటి ఆ టిప్ అంటే, సో చాలామంది ఏంటి అంటే కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఊరికే పాడైపోతూ ఉంటాయి అన్నమాట. సో మరి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇలా కొత్తిమీర పుదీనా ఇలా తెచ్చుకుంటాం కదా, వాటిని కింద తోకలు అనేవి కట్ చేసేసి, సో ఇక్కడ వరకు హాఫ్ వరకు కట్ చేసేసి ఇలా బాక్స్లో వేసేసి, ఎయిర్ టైట్ బాక్సెస్ అన్నమాట, అంటే మనకు గాలి బయటకు వెళ్లకుండా ఉంటాయి కదా. సో అలాంటి బాక్సెస్ ఇవి మనకి ఏమంటారు బిర్యానీకి హలీంకి వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి బాక్సెస్లో వీటిని వేస్ట్గా పడేయకుండా, సో ఇలా మూతలు పెట్టేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కానీ మనకి అస్సలు పాడవన్నమాట. సో అలాగే ఫ్రెష్గా ఉంటాయి. నేను ఆకుకూరలు అలాంటివి కూడా కట్ చేసుకొని ఇలా బాక్స్లలో పెట్టేస్తాను, పాడవవు. మనకు ఆకుకూరలు ఇలా ఇవి కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతూ ఉంటాయి. సో అందుకే ఇలా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో మీకు తీసి చూపిస్తున్నాను అన్నమాట, మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి. ఓకే, ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చేసి నేను టమాటో కర్రీ చేస్తున్నాను. సో టమాటో కర్రీ చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఏం కర్రీ చేయాలి లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి వచ్చినప్పుడు సడన్గా ఏం కర్రీ చేయాలి అనేది అర్థం కానప్పుడు, ఇలా మీరు తొందరగా అవ్వాలి కర్రీస్ అనుకుంటే టమాటా కర్రీ ఇలా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ టమాటా కర్రీలో మెంతికూర వేస్తున్నాను. ఎందుకు అనంటే మనకి టమాటా కర్రీలో కానీ, చిక్కుడుగాయ ఆలు కర్రీస్లో కానీ, బీన్స్ కర్రీస్లో కానీ మనకి మెంతికూర అనేది కర్రీకి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. నిజంగా డిఫరెంట్ ఫ్లేవర్, మంచి టేస్ట్ అన్నమాట. మనం ఈ మెంతికూరని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఒక మంచి స్మెల్, మంచి అరోమా వస్తుంది మనకి, కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా టమాటా కర్రీ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా మెంతికూర వేయండి, మీకే ఆ తేడా అనేది తెలుస్తుంది. అసలు నిజంగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి టమాటోస్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని మనం ఇది మిక్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూడండి, ఇది కలర్ రెడ్గా అయ్యింది. కాకపోతే వీడియోలో ఏంటంటే ఇలా ఎల్లో కలర్ కనిపిస్తుంది. కాకపోతే మనకి కర్రీ మాత్రం చాలా రెడ్ కలర్ ఉంది. మేబీ నైట్ టైం కదా, అందుకే వీడియోలో అలా వస్తుంది. సో మనకు ఆయిల్ పైకి తేలిపోయింది. తర్వాత మనం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకున్నా, లేకపోతే కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకుంటే యమ్మీ టేస్టీ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సో నిఖిల్కి ఇలా టమాటో సింపుల్ కర్రీ చేసినప్పుడు తప్పకుండా ఆమ్లెట్ ఉండాలి, పప్పు సాంబార్ చేస్తే పాపడ్ ఉండాలి. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఆమ్లెట్ కూడా చేస్తున్నాను. సో ఈ ప్యాన్ ఏంటి అంటే ఆమ్లెట్కి నిజంగా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది ఇంత పాతగా అయినా కానీ దీన్నే యూజ్ చేయడానికి కారణం అదే. నిజంగా చాలా చాలా బాగా వస్తుంది. మనం ఇంకా ఈ ఆమ్లెట్లో ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే మనకి పిజ్జా ఎలా వస్తుంది అంత లావుగా కూడా వస్తుంది. సో చాలా బాగా వస్తుంది. నేను మ్యారేజ్ ముందు మొత్తం ఆనియన్స్ వేసుకొని ఆమ్లెట్ చేసుకునేదాన్ని, కాకపోతే నిఖిల్కి ఏమంటారు ఆమ్లెట్లో ఆనియన్స్ నచ్చవన్నమాట, అందుకే నేను కూడా మానేశాను. సో ఆమ్లెట్ కోసం నేను ఎగ్ మిక్చర్ రెడీ చేసుకున్నాను, ఇప్పుడు ప్యాన్లో వేసేస్తున్నాను చూడండి. సో ఇలా వేసేసి జస్ట్ తిప్పేసి పెట్టేస్తే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది అండ్ మనకి విరిగిపోదు కూడా. ఈ ఆమ్లెట్ తీసేటప్పుడు చాలా బాగా నీట్గా వస్తుంది. ఆనియన్స్ లేకపోతే ఇంకా డిఫరెంట్గా వేసుకొని చేసుకుంటే నిజంగా పిజ్జా లాగా లావుగా చాలా బాగుంటుందండి. ఒకసారి కావాలంటే నేను వీడియో చేసి ఇస్తాను, చాలా బాగా వస్తుంది మనకి. ఓకే చూడండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేసేయటమే. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో
ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.